sound that album? Ready? పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ అయితే ముగిసిందనుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. మనతో పాటు మాట్లాడేందుకు గుమ్మడితల మండలానికి సంబంధించిన ఎంపీపీ ప్రవీణ గారు ఉన్నారు. సో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం అయ్యప్పాల్ రెడ్డి మహిళలకు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. మీ మండలానికి సంబంధించి ఏం చెప్తారు? మా మండలం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గత ఇన్ని సంవత్సరాలలో కూడా ఏ రోజు కూడా ఇంత అభివృద్ధి ఇన్ని సంవత్సరాలలో జరగలేదు. అంటే భౌగోళికంగా కూడా మాకు సపోర్ట్ కాలేదు. ఒక పక్కన చూస్తే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఒక పక్కన చూస్తే నర్సాపూర్ అడవి, ఈ రెండును దాటుకొని ఇప్పుడు పటాన్చెరు మండల కాన్స్టిట్యున్సీకి వచ్చి మేము ఇప్పుడు మా మండలం ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది. మరి మా మండలంలో ఇవాళ అన్ని ఏ గ్రామాలను చూసుకున్నా కూడా 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 4 కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఈ మన దగ్గర కాన్స్టిట్యున్సీయే కాదు, మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు మండలానికి ఆఫీసులు కాలేదు. మా మండలంలో కొత్త ఆఫీస్ అవుతుంది. మరి గ్రామ పంచాయతీలు కూడా బిల్డింగ్లు తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా డంప్ యార్డులు కానీ వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా కరోనా సమయంలో అత్యంత కీలకమైన సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లో కూడా మేము అనుకున్న సమయం ప్రభుత్వం ఏదైతే సూచించిందో అటువంటి అనుకూల కరెక్ట్ సమయానికి మేము పూర్తి చేసుకున్నాము. మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాటిని ప్రారంభోత్సవం చేసుకొని కూడా మా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. ఇప్పుడు మా మహిళలు, మా మండల వ్యాప్తంగా కూడా మా మహిళలు కూడా ప్రభుత్వానికి అందరూ సహకరిస్తారు. ఇవాళ ఇంతమంది ఇంత భారీ ఎత్తున దాదాపుగా 1000 సంఖ్యలో మంది ఇక్కడికి అన్న పిలవగానే వచ్చారు. ఇది అసామాన్యమైన విషయం కాదు. మరి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్నాము, విజయవంతంగా ముగించుకున్నాము. మరి ఎందుకు స్వచ్ఛందంగా తరలి వచ్చారు వీళ్ళంతా. వీళ్ళకి మేము మీ మండలానికి సంబంధించి దోమడుగు గ్రామంలో సుమారు 10 కోట్ల సొంత నిధులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రోడ్డు వేపిస్తున్నారు అని చెప్పి మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాస్తవమే అనుకోవచ్చా? కానుకుంట రోడ్డు, దోమడు కాదు, కానుకుంట రోడ్డు. కొంతమంది ముందర, ఇంతకు ముందర రాజకీయ భవిష్యత్తునే మార్చేసినటువంటి రోడ్డు అది. అటువంటి రోడ్డును ఇంతకుముందు కూడా మన మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గారికి కూడా కానుకుంట గ్రామంలోకి వచ్చి అన్నం తింటూ కూడా చేతుల ప్లేట్ పక్కన పెట్టిపోయిన రోజు ఉంది. అంత క్లిష్టమైన ఆ కేవలం ఆ ఒక్క రోడ్డు కోసమే. అంటే ఆ రోడ్డును ఇవాళ 9 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డును సొంత నిధులతోటి మా ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఇప్పుడు ఒక పనులు పూర్తి చేసుకుంటున్నాము. మరి అదే కాదు, చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు మా దగ్గర జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాబట్టి మా మహిళలు కానీ, మా ప్రజాప్రతి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. మరి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ చూస్తున్నారు, వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది. వాళ్ళందరూ మనం చేసే వాళ్ళ నాయకులను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మరి ఏ ఒక్క అవకాశాన్ని కూడా, ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని పక్కకు చేజార్చకుండా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క దాన్ని సద్వినియోగం చేస్తారు. దాన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మహిళలందరూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పి గుమ్మడిదల మండల ఎంపీపీ ప్రవీణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.